అప్పులిచ్చినోళ్ళు మా ఇంటికొచ్చి చాలా గొడవ చేశారు. ఆ టెన్షన్ తో మళ్ళీ తాగటం మొదలు పెట్టాడు. ఏమైంది? మా ఆయన్ని బాగా తాగించి ఇంటికి తీసుకొచ్చారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఆయన్ని తాగించొద్దని చెప్పి? మీకు తాగుడు తప్ప వేరే పని లేదా? మీ వల్ల ఇల్లు నగలు అన్ని తాకట్టు పెట్టేశాం. ఇంకా ఏముందని వచ్చారు మీరు? ఇంకోసారి ఇంటికి వచ్చారంటే అంతే చెప్తున్నా. ఇంకా మీదటైనా చెడు అలవాట్లన్నీ మానేస్తారనుకున్నాను. ఈ రోజు ఎక్కడికి పోవు కదా? ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా నీతోటి. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను టిఫిన్ తీసుకొస్తా. ఏవండి, ఎక్కడికి వెళ్ళుంటారు? అక్కడికే వెళ్ళుంటారు. చెప్తా వాళ్ళ పని. ఊపిరాట్లేదంట్రా చచ్చిపోయాడా? బకరా చేద్దాం బకరా చేద్దాం అనుకుంటే ఆఖరికి మనం బకరాలు అయిపోయాం కదరా. అది కాకుండా ఫుల్ గా మందు కొట్టేశాడు. రోజు ఫోన్ చేసి పార్టీ అరేంజ్ చేయి, పార్టీ అరేంజ్ చేయమంటేనే కదా చేశాను. రే మామ, ఈయన ఎక్కడే ఉంచితే చాలా ప్రాబ్లం అవుతురా. ఏమైనా చేసి మాయం చేసేయాలరా. మనం ఊరు వదిలి వెళ్ళిపోతావురా. కరెక్ట్ రా. విజయ్ ఎవరు? విజయ్ సరిపోతా. సైడ్కి వెళ్దాం పద, సైడ్కి వెళ్దాం పద. ఏమైంది మా ఆయనకి? ఏమండి ఏమండి లేవండి, ఏమైంది మా ఆయనకి? మా ఆయన ఏం చేశారా? చెప్పండి చెప్పండి. మా ఆయన చేయలేదు. చెప్పు మీరేం చేశారు? ఏమండి లేవండి లేవండి. మా ఆయన చంపేశారంట. ఏమండి చంపేశారా? నేను చంపలేదమ్మా, నేను చంపలేదు. ఆయన ఓవర్గా తాగి చనిపోయాడమ్మా. నేను చంపలేదు. ఒక్కొక్కరిని ఊరికే వదిలిపెట్టరా. మా ఆయన ఏం చేశారు చెప్పండి, లేకపోతే చంపేస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవరో వస్తున్నట్టు శబ్దం వస్తుందా? నా భర్తని చంపారని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తానని నన్ను కూడా చంపేశారు. నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను పూడ్చిపెట్టేశారు. రే మామ, ఇక్కడ ఉంటే మనకు ప్రాబ్లం రా. వెంటనే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం. పోలీస్ కేసు కానైతే మనం ఏం చేయాలరా? అంత దాకా వస్తే చూసుకుందాంలేరా. వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని మనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఒక పూజాన్ని పట్టుకుని కార్యక్రమం అంతా జరిపిస్తున్నాను రా. ఓం క్రీం క్రీం హుం హం నమః. నా మంత్రాలతో ఆ దయ్యం పారిపోతుంది. ఓం క్రీం క్లీం హుం హం నేను ఊరికి వదలరా. ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపో. వెళ్ళరా పొమ్మంటున్నాను కదా. వెళ్ళవా? వెళ్ళను. ఓం రామ్ రీం క్లీం పట్ స్వాహా. తనను తీసుకువెళ్ళండి. ఆ దెయ్యం నుండి ఈమెకు ఇకపై ఎటువంటి సమస్య ఉండదు. అది ఇక ఎప్పుడూ రాదు. కళ్ళు తెరచుడు. పరాశక్తి ఓం కాళీ. ఆమెను తీసుకుని వెళ్ళండి. అమ్మా తల్లి మహాకాళి, మా మీద దయచూపు తల్లి. భక్తుల్ని కాపాడు తల్లి. ఓం కాళీ, ఓం కాళీ. ఏయ్, ఇదే నా వేట. ఎవరు మధ్యలోకి వస్తే ఊరుకో. సరే సార్. హలో, నేను కుమార్ గారి భార్యని మాట్లాడుతున్నాను. చెప్పండి. చూడండి, మా పిల్లలు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. దయచేసి వాళ్ళని ఏం చేయకండి, వదిలేయండి. అది కాదండి, మీ వారు నాకు ఇడ్లీలు అప్పగించారు. దానికి ఏమంటారు? ఈయనకేదో బుద్ధి లేక అలా చెప్పారు. నేను చెప్తున్నాను కదా, మీకెంత డబ్బు కావాలో అడగండి, నేను ఇస్తాను. దయచేసి వాళ్ళని ఏం చేయకండి సార్. ఇంకొక 10 నిమిషాలు కనుక లేట్ అయ్యుంటే ఆ 3 జంటల్ని కాల్చి పారేసేవాడు.